హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరీ సాయి త్రీ సెవెంటీ నైన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి పరి ప్రార్థన విని వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంటారు అప్పటికే తారాన్ని గాయాలు చేసి ఉంటాయి తేనెటీగలు అలాగే ఆ గాయాల నుండి రక్తం కూడా కారుతూ ఉంటుంది వెంటనే సాయి పరిస్థితిని అర్థం చేసుకొని తేనెటీగల్ని చాలా కోపంగా చూస్తూ వినండి మీరు ఇక మీదట తారాన్ని కుట్టడానికి కానీ అలాగే ఆమెను ఇబ్బంది కలిగించడానికి ఏమాత్రం వీల్లేదు అని ఆదేశిస్తారు అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి వెంటనే సాయి ఆమె గాయాలని పరీక్షిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి బీమా కండు చేరుకుంటారు వెంటనే సాయి ఆమె గాయాల్ని పరీక్షించి ఈమెకి ప్రథమ చికిత్స చాలా అవసరం కాబట్టి నేను ఈమెని ద్వారకామాయి వద్దకు తీసుకొని వెళ్తాను అని తీసుకొని వెళ్తూ ఉంటారు మరోవైపు గోవింద పరిగెడుతూ వెళ్తూ ఉండగా దుకాణం నుండి విశ్వాసరావు వస్తూ కనిపిస్తారు వెంటనే గోవింద జరిగిన విషయాన్ని వివరిస్తాడు ఇంతలో విశ్వాసం చాలా కోపంగా ఏమిటి నా అనుమతి తీసుకోకుండా తార ఇంటి వద్ద నుండి బయటికి వచ్చిందా ఆమెకి నేను ఇప్పుడు బుద్ధి చెప్తాను పైగా గాయాలు కూడా చేసుకుందా అంటూ కంగారు పడుతూ వెనక్కి పరిగెడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ పరిగెడుతూ వస్తూ ఉంటారు మరోవైపు సాయి తారాని ఎత్తుకొని మాయ వద్దకు తీసుకొని వెళ్తూ ఉండగా తార నొప్పి తట్టుకోలేక చాలా పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఏడుపులకి చుట్టూ ఉన్న ఇళ్లలోని ప్రజలందరూ బయటకు వచ్చి ఏం జరిగింది ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు ఇంతలో భీమా అలాగే కండు జరిగిన విషయాన్ని వివరిస్తారు ఇంతలో వెనక వైపుగా గోవింద విశ్వాసరావుని తీసుకొని వస్తూ ఉండగా గోవిందకి విషయం తెలియక అతన్ని ముందుగా ప్రదేశానికి తీసుకొని వెళ్ళబోతాడు ఇంతలో ముందుగా జరిగిన విషయాన్ని అక్కడ ఉన్న ఒక మహిళ సాయి తారాన్ని ద్వారకామాయి వద్దకు తీసుకొని వెళ్ళారు ప్రథమ చికిత్స చేయడానికి అని చెబుతారు వెంటనే గోవింద అవునా అని అనగా ఇంతలో విశ్వాసరావు ఏమిటి నా కూతుర్ని సాయి తీసుకొని వెళ్ళారా అసలు ఎందుకు తీసుకొని వెళ్ళారు అని కోప్పడతారు వెంటనే గోవింద కోప్పడకండి సాయి చాలా చికిత్సలు చేయగలరు సాయి వద్దకి ఆమె చేరుకుంది అంటే ఆమె నొప్పంతా మాయమైపోతుంది మీరు కంగారు పడకండి నాతో పాటు రండి నాకు ద్వారకామాయికి దారి తెలుసు నేను నిశ్చంతగా మిమ్మల్ని అక్కడికి చేరుస్తాను అని అంటారు వాళ్ళు బయలుదేరుతారు మరోవైపు సాయి ద్వారకామాయి వద్దకి తారాన్ని చేర్చి అలా ఎదురుగా కూర్చొని అలా శూన్యంలోనికి చూస్తూ ఉంటారు ఇంతలో కొంత సమయానికి విశ్వాసరావు చేరుకొని చాలా కోపంగా ఆమెని చూస్తూ తారా అసలు నీవు ఇంటి నుండి బయటికి ఎందుకు వచ్చావు అసలు ఎవరిని వచ్చి అడిగి వచ్చావు ఇలా గాయాలు చేసుకున్నా అని కోపడతాడు ఇంతలో తారా ఆ గాయాల నొప్పికి పెద్దగా అరుస్తూనే భయపడుతూ నాన్న అది నిజం చెప్పాలంటే నాకు అవి నన్ను గాయాలు చేస్తాయని తెలీదు తెలియకనే అలా ఉండిపోయాను అని ఏడుస్తూ సమాధానం చెబుతుంది ఇంతలా అతను అసలు నా కూతుర్ని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు అని సాయిని కోపంగా చూస్తూ నేను నా కూతుర్ని చాలా పెద్ద వైద్యుని వద్దకు తీసుకొని వెళ్తాను నా కూతురి శరీరానికి ఇలా గాయాలయ్యాయి ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి అంటూ తీసుకొని వెళ్ళబోతారు వెంటనే సాయి అలా చూస్తూ విశ్వాసరావుజీ ఆగండి అని వెంటనే ఆమె వద్దకు వెళ్ళి ఆమె తల మీద చేయి పెట్టి సాయి మహిమ ద్వారా ఆమెకి ఉన్న నొప్పినంతా మాయం చేస్తారు కొంత సమయానికి ఆమె స్పృహ కూడా కోల్పోతుంది వెంటనే సాయి ఆ తర్వాత విశ్వాసరావుజీ ఇప్పుడు మీరు నిశ్చంతగా తీసుకొని వెళ్ళొచ్చు అని అంటారు కానీ గాయాలు రక్తం మాత్రం అలాగే కనిపిస్తూ ఉంటుంది ఇంత విశ్వాసరావు తీసుకొని వెళ్ళాలని చెప్పి అలా ఆమెను పైకెత్తుకుంటారు కానీ ఆమె స్పృహ కోల్పోయి ఉండడంతో సాయి మీద అతనికి కొంచెం నమ్మకం వస్తుంది నొప్పి తగ్గించారు అంటే సాయి ఖచ్చితంగా ఈమె శరీరానికి ఉన్న గాయాలను కూడా తగ్గించగలుగుతారు అని వెంటనే సాయి మీరు ఈ గాయాలని కూడా నయం చేయగలరు కదా మీకు ఆ సామర్థ్యం ఉంది కదా అంటూ సాయి దయచేసి ఆమెకి గాయాలని నయం చేయండి అని చేయగలరు కదా అని మరలా అడుగుతూ ఉంటారు వెంటనే సాయి శ్రద్ధ సబూరి అని అంటారు ఇంతలో విశ్వాసరావు మరలా అడగగా సాయి చెప్పాను కదా శ్రద్ధ సబూరితో ఉండండి అని తర్వాత అలా దుని వద్దకు వెళ్ళి కొంత సమయం శూన్యంలోనికి చూసి ఒక కట్టెని తీసుకొని వచ్చి కాలుతున్న కట్టెని అలా తార మీదకి పైనుంచి కింద వరకు తిప్పుతారు కొంత సమయానికి ఆమె శరీరం మీద ఉన్న గాయాలన్నీ సాయి మహిమ ద్వారా పూర్తిగా నయమైపోతాయి మచ్చలు అన్నీ పూర్తిగా నయమైపోతాయి కొంత సమయానికి ఆమెకి మెలకు కూడా వస్తుంది వెంటనే తార తండ్రి చాలా సంతోషిస్తూ అలా ఆమె శరీరానికి ఉన్న గాయాలన్నీ పోయాయని చెప్పి చాలా సంతోషంగా తార ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగానే ఉందా స్థిమితంగా ఉందా నీ ఇప్పుడు బాగానే ఉన్నావా అని అడుగుతూ ఉంటారు కానీ తార సమాధానం చెప్పుకున్నా కంగారు పడుతూ భయపడుతూ అలా చూస్తూ ఉంటుంది వెంటనే విశ్వాసరావు తారా ఎందుకు భయపడుతున్నావు నేను అడిగిన దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని అడుగుతారు వెంటనే ఆమె నాన్నగారు నేను మిమ్మల్ని అడగక్కున్న ఇంటి నుంచి బయటకు వచ్చానని మీకు కోపంగా లేదా అని భయపడుతూ అడుగుతుంది వెంటనే అతను అయ్యో తారా ఇప్పుడు నీవు మరల మామూలు మనిషిగా మారిపోయావు నాకు నీ మీద ఎందుకు కోపం ఉంటుంది సాయి నిన్ను పూర్తిగా మార్చేశారు నీకు ఉన్న గాయాలన్నిటిని దూరం చేశారు ఇప్పుడు మరల మామూలు స్థితికి వచ్చేశావు అంటూ వెంటనే సాయి గురించి అతను ముందుగా చేసిన వ్యాఖ్యలు అలాగే ముందుగా జరిగిన రెండు మూడు సంభాషణలు అతన్ని అవమానించినవి అన్ని గుర్తు చేసుకుంటాడు ఆ తర్వాత నమస్కరిస్తూ సాయి దయచేసి నన్ను క్షమించండి నేను మిమ్మల్ని తప్పుగా అవమానించాను అలాగే ఇక్కడ ప్రజలందరూ మిమ్మల్ని ఎందుకు అంత బాగా మిమ్మల్ని ఎందుకు చూసుకుంటున్నారు అలాగే మీకు ఎందుకు మర్యాదిస్తున్నారనే విషయాన్ని నేను గ్రహించకుండా మిమ్మల్ని అవమానించాను దయచేసి ఇటువంటి తప్పు జరిగినందుకు నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను నిజం చెప్పాలంటే ఈరోజు తారాకి మీరు నయం చేయకపోయి ఉంటే ఆ భగవంతునికే తెలియాలి తారా పరిస్థితి ఇలా ఉండేది అనేది నేను అసలు తట్టుకోలేకపోయేవాడిని నిజానికి నేను మీ మహిమని తెలుసుకోలేక మీ గురించి తప్పుగా మాట్లాడాను మిమ్మల్ని చాలా అవమానించాను దయచేసి నన్ను క్షమించండి అని ప్రాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు వెంటనే సాయి విశ్వాసరావుజీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని అడుగుతారు వెంటనే విశ్వాసరావు అడగండి సాయి నిశ్చంతగా అడగండి నేను మీకు సమాధానం చెబుతాను అని అంటారు వెంటనే సాయి విశ్వాసరావుజీ నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఏమిటి అంటే ఒక నలుగురు పిల్లలు ఆడుకుంటున్న సమయంలో తెలియక ఒక తేనెటీగకి రాయి వేసి కొట్టారు అటువంటి సమయంలో ముగ్గురు పిల్లలు వెంటనే గ్రహించి ఆ తేనెటీగలు దాడి చేస్తాయి వారికి గాయాలవుతాయని అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెట్టారు కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూడక ఒక అమ్మాయి మాత్రం అక్కడే ఉండిపోయింది కారణం ఆమెకి తేనెటీగలు కుడతాయనే విషయం కూడా ఆమెకి తెలియదు అంత అవగాహన కూడా లేకుండా ఆమె అలాగే చూస్తూ నించుంది అలాగే ఆ తేనెటీగలు ఆమె మీద దాడి చేశాయి నిజం చెప్పాలంటే ఆమెకి దాని మీద అవగాహన ఉండి ఉంటే మిగతా పిల్లల్లాగే ఆమె కూడా పరిగెత్తే వెళ్ళిపోయి ఉండేది నిజానికి పిల్లలకి స్వేచ్ఛ అనేది చాలా అవసరం నేను నిన్న కూడా ఈ విషయాన్ని తెలియపరిచాను కానీ మీరు మాత్రం ఎప్పుడూ సౌందర్యం గురించే ఆమెకి తెలియపరుస్తున్నారు తప్పితే బయట సమాజం ఎలా ఉంది ఎలా మెలగాలి అందరితో ఎలా ఉండాలి అనే విషయాలు మీరు తెలియపరచడం లేదు ఎంతసేపు మీరు సౌందర్యం ఇంటి పనులు ఇంట్లోనే ఉండాలి ఒక మహిళగా పుట్టినప్పుడు ఇంటి లోపలే ఉండాలి బయటికి వెళ్ళకూడదు ఎవరితోనే ఆడకూడదు అని ఆమెకి కనీసం స్నేహితులు కూడా లేనికుండా చేశారు నిజం చెప్పాలంటే ఈ వయసులో పిల్లలు బాల్యంలో వారి స్వేచ్ఛని అనుభవించాల్సి ఉంటుంది వారికి కనీసం స్వేచ్ఛ అలాగే కొన్ని జ్ఞానం అనేది చాలా అవసరం మీ అమ్మాయికి తేనెటీగల గురించి ముందుగానే తెలిసి ఉంటే ఆమె జాగ్రత్త పడి ఉండేది కదా ఆమెకి ఈరోజు ఇటువంటి బాధ వచ్చి ఉండేది కాదు కదా మీరు ఆమెకి కనీసం విద్యని కానీ అలాగే ఈ బయట సమాజంలో ఉన్న మార్పులను కానీ తెలియపరచుకున్న నిరంతరం ఇంటి లోపలే ఉంచి ఆమెని బంధించి దూరం చేస్తున్నారు ఆమె స్వేచ్ఛని కాబట్టి ఇప్పటికైనా మీరు మీ అమ్మాయి గురించి ఆలోచించడం చాలా ముఖ్యం నిజం చెప్పాలంటే ఆమెకి ఏ విషయాలు పూర్తిగా తెలియదు ఒక తేనెటీగ బాగా కుట్టిన తర్వాత రక్తం వచ్చి బాధపడే కంటే దాని గురించి ముందుగానే తెలిసి ఉంటే ఆమె ఇటువంటి బాధని అనుభవించేది కాదు పైగా మీరు ఆమెకి తేనెటీగలు కుట్టాయనే విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఆమె అందం గురించి చింతిస్తున్నారే కానీ ఆమె పడుతున్న మనోవేదన బాధ గురించి మీరు పట్టించుకోలేకపోయారు ఆమెకి నేను ఆమెకి ఉన్న నొప్పిని దూరం చేసిన సమయంలో కూడా మీరు అడుగుతున్న ప్రశ్నలకి ఆమె సమాధానం చెప్పకుండా భయపడుతూ ఉంది కారణం మీరు ఆమెని ఎక్కడ తిడతారో దండిస్తారో ఆమెని ఎలా శిక్షిస్తారో అని ఆమె మనసులో మనోవేదనకు గురవుతుంది నిజం చెప్పాలంటే ఆమె మనసులో ఎంతసేపు మీ గురించే ఆలోచనలు మీరు ఏమంటారో మీరు భయపడతారో లేదా మీరు దండిస్తారో చెవిగిల్లుతారో అని చెప్పి భయపడుతూనే ఉంది తప్పితే ఆమె నొప్పి గురించి కంగారు పడడం కంటే మీ గురించి కంగారు పడింది ఎక్కువ మీరు ఒకసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికే ఆమె బాల్యాన్ని చాలా దూరం చేసుకుంది మీరు ఆమెకి బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి అనుకుంటే మీరు ఆమెని స్వేచ్ఛగా వదిలిపెట్టండి ఆమెకి స్వతంత్రం ఇవ్వండి ఆమెకి తప్పుకి ఒప్పుకి తెలియపరచడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఈ బయట సమాజం ఎలా ఉంది అందరితో ఎలా ఉండాలి అందరితో కలిసి ఉండాలి ఆడుకోవాలి ఈ స్వేచ్ఛని అనుభవించే అవకాశం మరలా మరలా రాదు మన జీవితంలో బాల్యం అనేది చాలా ముఖ్యమైంది కాబట్టి ఆమె బాల్యాన్ని మీరు అనుభవించే అవకాశం ఇస్తే ఆమె కూడా చాలా సంతోషంగా జీవనాన్ని సాగించగలుగుతుంది మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఇంతలో సాయి తారాన్ని చూస్తూ నేను నిన్న ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను నీవు తడుముకోకుండా నిక్కచ్చగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది నేను నీకు ఇప్పుడు ఒక అవకాశం ఇస్తే నీవు బయట స్నేహితులతో ఆడుకుంటావా లేదా ఇంట్లో ఉండి నీ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ప్రాధాన్యం తీసుకుంటావా అని అడుగుతారు వెంటనే ఆమె కంగారు పడుతూ భయపడుతూ ఏం సమాధానం చెప్పాలా అని చెప్పి తండ్రి వైపు చూస్తుంది ఇంతలో తండ్రికి పరిస్థితి అర్థమవుతుంది వెంటనే విశ్వాసరావు సాయి ఆమె మనసు నాకు తెలుసు ఆమె నేను పూర్తిగా చదివేశాను నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆమె సమాధానం చెప్పలేకపోవడానికి కూడా ముఖ్య కారణం నేను ఎందుకంటే ఆమె మనసులో నేను భయాన్ని నూరిపోసాను నిజానికి నేను నా కూతుర్ని ఇంత పెడుతున్నాను భయపడుతున్నానని ఎప్పుడూ ఊహించనేలేదు ఇది తప్పు అనే విషయం కూడా నేను గ్రహించలేకపోయాను దయచేసి నన్ను క్షమించండి ఆమె మనసుని నేను అర్థం చేసుకోగలిగాను నిజానికి తారాకి బయట ఎండలో పిల్లలతో కలిసి ఆడుకోవాలని ఉంటుంది వానలో కలిసి తడవాలని ఉంటుంది అలాగే ఇంకా చిరుతిండ్లు బయట అన్ని ఊర్లో తిరగాలి ఆమెకి అంతా స్వేచ్ఛని అనుభవించాలని మనసులో ఉండి ఉంటుంది కానీ ఏ రోజు నేను పెట్టిన భయం కారణంగా ఆమె మనసులోని మాట నాతో తెలియపరచలేకపోయింది నేను చెప్పిన విధంగానే ఇంటి వద్ద ఉండి అన్ని పనులు చేస్తూ అన్ని ఇంట్లోని అన్నింటినీ మాత్రమే నేర్చుకోగలిగింది కానీ ఈరోజు కనీసం తేనెటీగల గురించి ఆమె తెలియకపోవడానికి కూడా తప్పు నాదే నేనే ఆమెకి విద్య గురించి దాని యొక్క గొప్పతనం గురించి కూడా తెలియపరచలేకపోయాను దయచేసి నన్ను క్షమించండి ఇప్పటి నుంచి నేను నా కూతురికి స్వేచ్ఛనిస్తాను ఆమెకు కావాల్సినవి అన్ని అందిస్తాను ఆమె ఏది కోరుకుంటే అది అందులో న్యాయం ఉంటే ఖచ్చితంగా అందిస్తానని నేను మీకు మాట ఇస్తున్నాను సాయి ఈరోజు నేను చేసిన తప్పులన్నింటినీ మీరు నాకు తెలియపరిచారు నిజానికి ఈ షిర్డీ గ్రామంలోని ప్రజలు మిమ్మల్ని ఇంతగా గౌరవించడానికి ముఖ్య కారణం నేను తెలుసుకోలేకపోయాను ఇన్ని రోజులు నేను షిడీలు అయితే ఉన్నాను కానీ అసలు మీ మహిమలు అలాగే మీరు చేసిన స్వచ్ఛమైన పనులని నేను గుర్తించలేకపోయాను దయచేసి నన్ను క్షమించండి నన్ను క్షమించండి సాయి అని ప్రాధాయపడుతూ పెద్దగా ఏడుస్తూ ఉంటారు వెంటనే సాయి విశ్వాసరావుజీ మనం తప్పులు తెలుసుకోగలిగినప్పుడు మరోసారి అటువంటి తప్పులు జరగకుండా చూసుకోగలిగితే చాలు ఇప్పటి నుంచి మీ అమ్మాయికి విద్యని అలాగే కొత్త కొత్త విషయాలని ఆమెకి జీవితంలో బాల్యంలో ఎటువంటివి అయితే ఉపయోగపడతాయో వాటన్నిటి గురించి తెలియపరచండి అలాగే బయట స్నేహితులతో కలిసి ఆడుకునే స్వేచ్ఛని ఇవ్వండి ఆమె ఇప్పటి నుంచైనా ఆనందంగా తన జీవితాన్ని కొనసాగించగలిగితే చాలు నిర్భయంగా ఆమెకి కావాల్సిన విషయాలు ఆమెకి కావాల్సిన వస్తువులు ఇంకేవైనా మీతో పంచుకునే స్వేచ్ఛని మీరు ఇవ్వగలిగితే ఆమెకి ఉన్న సమస్యలు కూడా మీతో చెప్పుకోగలుగుతుంది ఎప్పుడైతే పిల్లలకి మనం స్వేచ్ఛనిస్తామో అప్పుడే వారు మనతో వారికి ఉన్న సమస్యల గురించి వారికి కావాల్సిన వాటి గురించి వాళ్ళ ఏవైనా సరే మనతో భయాలు నిర్భయంగా చెప్పగలుగుతారు అని సాయి అంటారు ఇంతలో విశ్వాసరావు సాయి నేను ఇప్పటి వరకు నా తప్పుల్ని తెలుసుకోలేకపోయాను ఇక ముందు ఎన్నడూ ఇటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని మాట ఇస్తున్నాను ఎప్పటికీ మీ ఆశిషులు మీ కటాక్షాలు మా మీద మెండుగా ఉండేలాగా మమ్మల్ని దీవించండి సాయి అని అడుగుతారు వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు మరుసటి రోజు ఉదయం రుక్మిణి కేశవ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి వద్ద నుండి బయలుదేరి వస్తూ ఉంటారు ఇంతలో కేశవ్ అమ్మ పదిహేను రోజులు చిటికలో అయిపోయాయి నాకు అసలు మామయ్య వాళ్ళ ఇంటి వద్ద ఉంటే సమయం విలువ తెలియనే తెలీదు అంత త్వరగా అయిపోతుంది అనిపిస్తుంది అని మాట్లాడుతూ వస్తూ ఉండగా ఇంతలో కేశవ్ అతను కూరగాయలు పంపించే గుడారం కనిపిస్తుంది వెంటనే బండిని ఆపించి అమ్మా చూడు ఇక్కడ నుంచి ఒక పెద్ద గుడారం కనిపిస్తుంది చూసావా అక్కడికే నేను తాతయ్య రోజు కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటాము అని అంటారు వెంటనే రుక్మిణి ఏమిటి కేశవ్ మీరు షిర్డీ నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి కూరగాయలు తీసుకొని వస్తారా అని అంటుంది వెంటనే కేశవ్ హా అమ్మ మనం వ్యాపారాన్ని చేయాలి అనుకున్నప్పుడు ఎంతో దూరమైనా మనం వడుగుదొరుకులో వదులుకొని వ్యాపారాన్ని కొనసాగించాల్సి ఉంటుంది అని సాయి చెప్పారు అని అంటాడు వెంటనే రుక్మిణి హా అని చెప్పి నవ్వుతూ ఉంటుంది వెంటనే కేశవ్ అమ్మ ఇప్పటికే నేను అధికారులను కలిసి చాలా రోజులైపోయింది దాదాపు పదిహేను రోజుల పైనే అయింది కదా నేను ఒకసారి అధికారులు వారి దగ్గరికి వెళ్ళి నేను ఈ వ్యాపారం ఎలా కొనసాగుతుంది అలాగే కూరగాయల సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకొని వస్తాను అని అంటారు వెంటనే ఆమె కేశవ్ నీవు త్వరగా వచ్చేసి నేను నీకోసం ఇక్కడ వేచి ఉంటాను అని అంటుంది వెంటనే కేశవ్ అమ్మ నీవు ఎక్కువ సమయం ఇక్కడ వేచి ఉండే కంటే నీవు నిశ్చింతగా షీడీకి వెళ్ళడం మంచిది ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చేదారే కాబట్టి నేను ఏదో ఒక బండిని పట్టుకొని వచ్చేస్తాను నువ్వు ఇక్కడ వేచి ఉన్నావు అనుకో నేను లోపలికి వెళ్ళే అధికారులతో మాట్లాడుతున్న సమయంలో కూడా నా ధ్యాసంతా ఇక్కడ నీ ఉన్న దాని మీదనే ఉంటుంది కాబట్టి నేను వారితో సరిగా మాట్లాడలేకపోవచ్చు వ్యాపారులతో మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అనుబంధాలను పెంచుకున్నప్పుడే కదా మన వ్యాపారం బాగా నిక్కచ్చుగా సాగేది కాబట్టి నీవు జాగ్రత్తగా షీడీకి చేరుకో నేను కొంచెం ఆలస్యమైనా కూడా చిన్నగా వస్తాను అని అంటాడు వెంటనే రుక్మిణి బాబు ఆలస్యం చేయకుండా ఇక్కడ పని పూర్తయిన వెంటనే త్వరగా ఇంటికి చేరుకో ఆలస్యం అయితే చీకటి పడితే మరలా మీ నాన్నగారికి కోపం వస్తుంది అని అంటుంది వెంటనే కేశవ్ అలాగే అమ్మ నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని అక్కడి నుంచి రుక్మిణిని పంపిస్తాడు కొంత సమయానికి కేశవ్ ఆ గుడారం వద్దకు చేరుకుని మే ఐ కమ్మైంది సార్ అని అంటారు ఇంతలో ఆ అధికారి చాలా కోపంగా నీవా నీకెంత ధైర్యం ఉంటే మరలా ఇక్కడికి వస్తావు అంటూ చాలా కోపంగా బయటికి నెట్టివేసి ఆ చుట్టూ ఉన్న వారందరినీ పిలిచి చూడండి ఇతని ముఖం బాగా చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఇటువంటి వారిని మరలా మన వ్యాపార ఒప్పందం కానీ ఇటువంటి గుడారాల వైపు కానీ రానివ్వకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైంది ఇతను మనతో కూరగాయల వ్యాపారం గురించి మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ తర్వాత ఒప్పందం గురించి ఏమనుకున్నారో నాకు తెలియదు గత పదిహేను రోజులుగా మనకి కూరగాయలు పంపించకుండా నిలిపివేశారు అదీగాక గిరిజర్ అనే వ్యక్తితో మనకి ఒక చిన్న సమాచారాన్ని మాత్రమే అందించారు ఇటువంటి వ్యాపారాల గురించి తెలిసి మనలాంటి పెద్ద అధికారులతో ముందుగానే ఒక వారం రోజుల ముందు తెలియపరచాల్సి ఉంటుంది ఒకవేళ ఈ వ్యాపారం మాకు ఇష్టం లేదు మేము మీ దగ్గర నిలిపివేస్తున్నాము అని అప్పుడు మనం మరొక డీలర్ని మాట్లాడుకుంటాం అవేమీ కాకుండా వీళ్ళు నిర్గాంతపోయే విధంగా ఒక చిన్న ఒక చిన్న వ్యక్తితో మనకి మాట్లాడి పంపించారు ఇటువంటి వారిని మరొకసారి మన ఈ గుడారాల వైపు రానియకూడదు ఇతని కారణంగా నేను పై అధికారి వద్ద మాటలు పడాల్సి వచ్చింది అలాగే నేను పూర్తిగా ఉన్న అధికారం నుంచి తక్కువ అధికారానికి మార్చారు అంటే ఇదంతటికీ కారణం వీళ్ళిద్దరే ఆ రోజు వీళ్ళిద్దరూ నాకు ఆశ్చర్యపోయే విధంగా తక్కువ సమయంలో కూరగాయలు చేర్చారని నేను వీరిని అభినందించి వీళ్ళకి ఈ ఒప్పందాన్ని కుదిర్చాను కానీ వీళ్ళు దాన్ని నిలబెట్టుకోకుండా వీళ్ళు నన్ను దిగజార్చారు కాబట్టి వీళ్ళని నేను ఎప్పటికీ ఈ గుడారంలోనికి మరొకసారి రానివ్వకూడదని ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను అని కోపంగా నీవు నీ స్నేహితుడు తాతయ్య కలిసి నన్ను మోసం చేశారు మీరు ఎప్పటికీ ఇటు రాకండి అని తిడతాడు ఇంతలో కేశ సార్ నాకు ఏమీ అర్థం కావడం లేదు నిజం చెప్పాలంటే గత పదిహేను రోజులుగా నేను గ్రామంలో లేను గ్రామం బయట మేము మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను మీరు చెప్తుంటే నాకు ఏమీ అర్థం కావడం లేదు అసలు ఏం జరిగిందనే విషయం కూడా నాకు తెలియదు నేను మీతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కాబట్టి మళ్ళీ ఇటువంటి తప్పు జరగకుండా నేను జాగ్రత్త చూసుకుంటాను అసలు ఏమైంది అనే విషయాన్ని కూడా నేను పూర్తిగా కనుక్కొని మీకు సమాచారం ఇస్తాను దయచేసి నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి మరొకసారి ఇటువంటి తప్పు జరగకుండా నేనే దగ్గరుండి జాగ్రత్తలు తీసుకుంటాను అని అంటాడు వెంటనే అధికారి ఏమిటి నీవు పదిహేను రోజుల తర్వాత వచ్చి నాకు ఈ విషయం తెలీదు నన్ను క్షమించండి నన్ను మరలా పనిలో పెట్టుకోండి అని అడుగుతావా నీకు ఏమైనా బుద్ధుందా అయ్యా నీవు చేసిన పనికి నీ కారణంగా నేను నా పై అధికారుల వద్ద తిట్టించుకున్నాను నా ఉద్యోగం కింద స్థాయికి జారిపోయింది అంటే కారణం మీ ఇద్దరే అటువంటి మిమ్మల్ని నేను మరల పనిలో పెట్టుకుంటానని నువ్వు ఎలా అడుగుతున్నావు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా అని తిడుతూ ఉంటాడు వెంటనే కేశవు సార్ నన్ను నమ్మండి నేను అంతా నిజమే చెబుతున్నాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆ వ్యక్తి నాకు తెలుసు మీలాంటి వారు నాటకాలు బాగా చేస్తారని నిజానికి మాకంటే పెద్ద ఒప్పందం ఎక్కడో కుదిరి ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకొని వ్యాపారం మొదలుపెట్టి ఉంటారు మధ్యలో ఏదో ఇబ్బంది కలిగి వ్యాపారం సన్నగిల్లి ఉంటుంది ఇప్పుడు ప్రత్యామ్నాయం లేక ఇప్పుడు మరలా దిక్కు లేక ఇప్పుడు మరలా మా మా దగ్గరికే వచ్చి మాకు సప్లై చేస్తానని చెప్పి మరలా అడుగుతున్నారు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు చేసే పనులైనా మీరు చేస్తుంది మీకు కొంచెమైనా బుద్ధి ఉన్నట్టయితే మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చి ఉండే వాళ్ళు కాదు నీ కారణంగా నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది నీ కారణంగా నేను పై అధికారుల వద్ద తిట్లు తిన్నాను కాబట్టి నేను నీకు ఎటువంటి అవకాశం ఇవ్వాలనుకోవడం లేదు తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి కోపంగా తిడతాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ